ఈవేళ ఇంత కాలాతీతమైన గొప్ప గొప్ప మహానుభావులు అందరూ ప్రసంగిస్తూ ఉన్నా ఒక టైం అయిపోయిన తర్వాత సభలో మైకులు ఆ కుర్చీలు సప్లై చేసిన వాడు వాళ్ళు మిగులుతారు తప్ప ప్రేక్షకులు మిగిలిన ఇటువంటి టైంలో సభకు వచ్చిన వారందరూ కూడా వచ్చినప్పుడు ఎంత శ్రద్ధగా ఉన్నారో ఇప్పుడు అంత శ్రద్ధగా ఉన్నారు అంటే ఇది కేవలం రాజశేఖర్ రెడ్డి గారి గొప్పతనం, ఆయనతో ఉన్న ఆత్మానుబంధాన్ని పంచుకోవాలని, ఆయనతో తమకు ఉన్న మెమరీస్ని మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేసుకోవాలని వీరందరూ ఇక్కడ ఉన్నారు. కానీ మా ప్రసంగాల కోసం అని నేనైతే అనుకోవట్లేదు. తర్వాత అసలు ఈ పుస్తకం ప్రచురించబడటానికి ప్రేరేపణ నా శ్రీమతి అని అరుణ్ కుమార్ గారు చెప్పడం నాకు నిజంగానే గర్వకారణంగా ఉంది. ఈ సందర్భంగా నేను నిజంగా అభినందించేది ఎంఎస్కో విజయ్ కుమార్ గారిని. వారిని ఇప్పుడు నేను ఒక బొకే తోటి సన్మానించబోతున్నాను. ఎందుకంటే అరుణ్ కుమార్ అనేవాడిని 9 గంటలకు రెడీ చేయటం వాళ్ళ ఆవిడ వల్ల కాలేదు, నా వల్ల కాలేదు, రాజశేఖర్ రెడ్డి గారి వల్ల కాలేదు, సోనియా గాంధీ గారు సాక్షాత్తు మా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ సోనియా గాంధీ గారి వల్ల కాలేదు. అటువంటి అరుణ్ కుమార్ తోటి ఒకసారి కాదు 2 సార్లు నేను ప్రత్యక్ష సాక్షిగా 9 గంటలకు రెడీ చేయించగలిగిన, మరి ఆయన భయపెట్టాడో బ్లాక్మెయిల్ చేశాడో మరి ఏం చేశాడో నాకు తెలియదు, కానీ మొత్తానికి 9 గంటలకే ఆయన్ని రెడీ చేసి, అరుణ్ కుమార్ గారి వ్యక్తిత్వం ఎంత గొప్పదంటే రాజశేఖర్ రెడ్డి గారికి కూడా దక్కిన సిడబ్ల్యూసి ఆయనకి దక్కితే 9 గంటలకు లెగలేక 9 గంటలకు రెడీ కాలేక ఆ సిడబ్ల్యూసి సభ్యత్వాన్ని మళ్ళీ రాజశేఖర రెడ్డి గారితో చెప్పించుకొని సోనియా గాంధీ గారికి రికమెండ్ చేసి దాని నుంచి రిలీవ్ అవ్వగలిగినంత గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి మన మధ్యలో ఉన్నందుకు ఒక ప్రిన్సిపుల్డ్ మ్యాన్, అటువంటి మనిషి మనలో ఒకడుగా ఉన్నందుకు మనం నిజంగా గర్వపడవలసిన విషయం. రాజశేఖర రెడ్డి గారు అనే ఒక మహోన్నత వ్యక్తి, ఆయన మహోన్నత వ్యక్తిగా అవుతాడు, సమాజానికి ఇంత సేవ చేయగలుగుతాడు, ఇటువంటి దేశం గర్వించదగిన స్థాయికి వెళతాడు అని ఏమీ తెలియని వయసులో 1966లో నేను ఇక్కడే కూర్చున్న మన మ్యాగ్జిబిజన్ కళ్ళ డాక్టర్ గారు కేపి రెడ్డి గారు 1966లో మాకు 16 ఏళ్ళు అప్పుడు, ఆ సంవత్సరంలో మాకు పరిచయం జరిగింది. 1966 నుంచి 2009 సెప్టెంబర్ 2వ తారీఖు వరకు మేము ఇంచుమించుగా అభవ్యక్త కవలలాగా ఆయన మాటల్లోనే రామచంద్రరావు అంటే నా ఆత్మ అని
నేను చనిపోయిన తర్వాత కూడా నా వారసులు సగర్వంగా చెప్పుకునే పరిస్థితి ఆయన నాకు కల్పించారు. అది నిజంగా నా పూర్వజన్మ సుకృతం. అట్లాగే అరుణ్ కుమార్ అనేవాడు 1979లో నేను ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసేటప్పుడు, ఆ రోజుల్లో ప్రచారంలో భాగంగా కొంతమంది కామన్ ఫ్రెండ్స్ రాజమండ్రిలో, అప్పుడే యువతరం నుంచి సమాజంలో అడుగుపెడుతున్న అరుణ్ కుమార్ గారిని, జక్కంపూడి రామ్మోహన్ రావు గారిని మొట్టమొదటి నాకు పరిచయం చేయడం జరిగింది. వీళ్ళు ఆ రోజుల్లో గోదావరి స్టేషన్ ఎదుర్కొంటా ఉన్న అప్సరా హోటల్కి ఒక పెట్టగోడ ఉండేది. ఆ పెట్టగోడ మీద కూర్చొని 1/2 ఛాయలు తాగుతా సిగరెట్లు కూడా షేర్ చేసుకుంటూ వీళ్ళు మాట్లాడుకుంటున్న వయసులో ఉన్న రోజుల్లో నాకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో వీళ్ళతో జరిగిన పరిచయం అప్పటి నుంచి ఇప్పటి వరకు అది పెరిగిపోతూ ఒకరి అభివృద్ధిలో ఒకళ్ళు పాలు పంచుకుంటూ, ఒకడి కష్టాల్లో ఒకడు ఓదార్చుకుంటూ, రాజశేఖర రెడ్డి గారి అనుచరులుగానో సహచరులుగానో మిత్రులుగానో సగర్వంగా సమాజంలో తలెత్తుకునే స్థితికి వచ్చాం. ఈ పుస్తకం ఈవేళ మొట్టమొదట ఎంఎస్కో విజయ్ కుమార్ గారు ఈ పుస్తకాన్ని విజయవాడలో ఆవిష్కరింపజేయాలని, అది కూడా ఈ నెల 20వ తారీఖు అని ఫస్ట్ అనుకున్న సందర్భంలో నేను డిసైడ్ అయిపోయిన తర్వాత దాదాపు వీటో చేయడం జరిగింది. 14/2004 రాజశేఖర రెడ్డి గారు సాయంత్రం హైదరాబాద్ పట్టణంలో 15 సంవత్సరాల కిందట ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మనం ఖచ్చితంగా ఇటువంటి పుస్తకాన్ని హైదరాబాద్ పట్టణంలోనే ఆవిష్కరింపజేసి దానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులైన రోసయ్య గారిని, వారితో అంత ఆత్మీయాభిమానం కలిగి ఇంకా సమాజానికి సేవ చేస్తున్న రోసయ్య గారిని, రాజశేఖర రెడ్డి గారితో కొంత సాన్నిహిత్యం తక్కువైనా రాజశేఖర రెడ్డి గారిని ప్రగాఢంగా ప్రేమించే చలమేష్ గారు, జస్టిస్ చలమేష్ గారు ముఖ్య అతిథిగా మనం ఈ పుస్తక ఆవిష్కరణ చేస్తే బాగుంటుంది అని అంటే, సహృదయులైన విజయ్ కుమార్ గారు ఆయన తిప్పలేయో ఆయన పడి ఆయనకి నిజంగా మనం అభినందించాలి. ఈవేళ 14వ తారీఖు ఆ శుభ సందర్భంగా మనందరం కలుసుకొని రాజశేఖర రెడ్డి గారి గురించి మనం ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి జీవితంలో విద్యార్థి జీవితం, రాజకీయ జీవితం, దాని తరువాత ఆయన పర్సనాలిటీని మలుపు తిప్పిన ఒకే ఒక సంఘటన జీవితంలో ఆయన పాదయాత్ర. ఈ చారిత్రాత్మకమైన పాదయాత్రని ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది సహృదయులు ఆ రోజున దానికి అండదండలు అందించి
దాన్ని విజయవంతం చేశారు. ఆ రోజు మీరందరూ ఇచ్చిన ఆదరాభిమానాలతో, చూపించిన ఆదరాభిమానాలతో సక్సెస్ అయింది. ఆ పాదయాత్రలోంచి పుట్టింది ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆలోచన. ఆ పాదయాత్రలోంచి పుట్టిందే ఈ రైతు ఉచిత విద్యుత్తు. ఆ పాదయాత్రలోంచి పుట్టిందే ఈ ఫీజు రీఎంబర్స్మెంట్, టోటల్ ఫీజు రీఎంబర్స్మెంటు. ఆ పాదయాత్రలోంచి పుట్టిందే సాచ్యురేషన్ ఆఫ్ హౌసెస్, ప్రతి వాడికి కూడు గుడ్డ ఉండాలి అనే ఆలోచన. ఇవన్నీ పాదయాత్రలోంచి వచ్చినాయి. అటువంటి పాదయాత్ర తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర మారిపోయింది. వారి యొక్క ఆలోచన విధానాన్ని, వారికి స్ఫూర్తిని ఇవ్వడానికి మన అరుణ్ కుమార్ లాంటి మిత్రులు, అంతరంగికులు ఏదైనా ఇబ్బంది పడకుండా, ఒకవేళ వాళ్ళకి డైరెక్ట్గా ఏదైనా ప్రాబ్లం ఉన్నా నా ద్వారా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారికి తెలియజేస్తే ఇట్లా ఫలానా అరుణ్ కుమార్ ఇట్లా అన్నాడు అంటే అరుణ్ కుమారే నాతో చెప్పలేకపోయాడా డైరెక్ట్గా, మళ్ళీ మధ్యలో నీకెందుకు చెప్పాడు అనే అన్న సందర్భాలు కూడా కొన్ని కొన్ని ఉన్నాయి. అటువంటివి కూడా ఇది చేసుకుంటూ ఈ మా యొక్క రాజకీయ జీవితం, వ్యక్తిగత జీవితాలు కొనసాగినాయి. ఇందాక శ్రీమతి జ్యోతి గారు చెప్పినట్టు, ఆ రోజుల్లో పాపం వారి తల్లిదండ్రులు నిజంగా వాళ్ళ కూతుర్ని, వాళ్ళ కూతురి జీవితాన్ని ఏ చూస్తూ చూస్తూ ఏ తల్లిదండ్రులకి పాపం మనసు ఒప్పుతుందండి. అయినా జ్యోతి గారికి కనిపించిన ఆ మట్టిలో మాణిక్యం అరుణ్ కుమార్ గారు, ఆవిడ గుర్తించగలిగారు దాన్ని. అట్లాగే రోషే గారు ఒక రాజశేఖర రెడ్డి గారిని మరీ చివరి రోజుల్లో అయితే ఒక పుత్రవాత్సల్యంతో రాజశేఖర రెడ్డి గారి మీద తన కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ ప్రేమని, ఎక్కువ అభిమానాన్ని వారు చూపించేవారు. ఇందాక రాజశేఖర రెడ్డి గారి సహచరులు వారి యొక్క అభిమాన, ఐ మీన్ అనుభవాలని చెప్పారు. ఇప్పుడు నేను నా అనుభవాలన్నీ చెప్పడం మొదలు పెడితే అది న్యాయం కాదు. మామూలుగా మిమ్మల్ని ఇప్పటికీ దాదాపు 9 అవుతా ఉంది, మళ్ళీ ఇక్కడి నుంచి గంట గంటన్నర ప్రయాణం చేయాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందువలన పంచుకోవాల్సిన అనుభవాలు చాలా ఉన్నా పంచుకోలేకపోతున్నందుకు మిమ్మల్ని అందరినీ మన్నించమంటూ కోరుతూ, 15 సంవత్సరాల కిందట జరిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రంలో ఒక సువర్ణ అధ్యాయాన్ని ఈవేళ మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన విజయకుమార్ గారిని అభినందిస్తూ ఈ కాలాతీతానికి మన్నించవలసిందిగా జస్టిస్ చలమేశ్వర గారిని హృదయపూర్వకంగా కోరుకుంటూ, రోషయ్య గారి కంటే రోషయ్య గారికి మమ్మల్ని ఎట్లాగో ఆయన మన్నించాలి తప్పదు. ఆయనకి వేరే ఆయనకి ఆల్టర్నేటివ్ లేదు కనుక వారిని క్షమించేసే ఉన్నారు కాబట్టి మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. మరొకసారి కృతజ్ఞతలు మీకు.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.